కాసేపట్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్టును ప్రకటించనుంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఫస్ట్ లిస్ట్ లో దాదాపు 100 నుంచి 120 మంది పేర్లను ప్రకటించే అవకాశాలున్నాయి. వివాదం లేని సీట్లను తొలి విడతలో ప్రకటించే ఛాన్స్ ఉంది. రాష్ట్రం నుంచి దాదాపు 6 సీట్లు ఖరారు చేసే ఛాన్స్ ఉంది. 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్లు ఖరారు చేసే ఛాన్స్ ఉంది. మహబూబ్ నగర్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నిజామాబాద్ సీట్లలో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఈ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. మోదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అమిత్ షా స్థానం ఏమిటి, నడ్డా, రాజ్నాథ్ సింగ్ సీట్లపై కాసేపట్లో క్లారిటీ రానుంది. బీజేపీ ఫస్ట్ లిస్ట్ పై మరిన్ని డీటెయిల్స్ మదర్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. మదర్, ఫస్ట్ లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ఉండే ఛాన్స్ ఉంది? సాయంత్రం 6 ఒక ఇంపార్టెంట్ ప్రెస్ బ్రీఫింగ్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. ఆ సందర్భంగానే మొదటి జాబితాకు సంబంధించి విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా బీజేపీ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. మొదటి జాబితాలో 100 నుంచి 125 మందికి పైగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో చాలా వరకు వివాదం లేనటువంటి సీట్లు, సిట్టింగ్ స్థానాలు, వాటితో పాటు కొంత పార్టీ వీక్గా ఉన్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో, అంటే గతంలో పోటీ చేసి 2-3 స్థానాల్లో నిలిచినటువంటి నియోజకవర్గాలను ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇప్పటికే 3 నుంచి కూడా వీటికి సంబంధించి ఇంటర్నల్గా బీజేపీ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం సమాలోచనలు చేస్తూ ఉంది. మొన్న దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కూడా సుమారు 5 పైచీలకు ఎంపికకు సంబంధించిన కసరత్తు చేశారు. ఇక 2-3 నుంచి కూడా వరుసగా ఇంటర్నల్గా పార్టీకి సంబంధించిన ముఖ్యులు భేటీ అవుతున్నారు, వాటికి సంబంధించిన కసరత్తును అంతా చేస్తున్నారు. ఇక ఒక కొలిక్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం 6 తర్వాత ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈసారి కొంత షూర్ షాట్గా గెలిచేటువంటి నియోజకవర్గాలు కావచ్చు. కొన్ని ఎక్సర్సైజ్ ఇప్పటికే చేశారు, అంటే గతంలో మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంలో, అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఎన్నికల సందర్భంలో అనుసరించినటువంటి వ్యూహం ఇది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కట్టే ముందే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి అక్కడ ప్రచారం అనేది కూడా చేసుకోవాలనేటువంటి యోచనలో అగ్రనాయకత్వం ఉంది. వాటికి ఇటు షూర్ షాట్గా గెలిచేటువంటి స్థానాలతో పాటు కొన్ని సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లోకి ఉన్నటువంటి స్థానాలను ఎంపిక చేసి ఈ వీటి మొత్తంగా అయితే ఒక జాబితాని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. దాంట్లో వీవీఐపీలు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇట్లాంటి జేపీ నడ్డా వీటికి సంబంధించిన పోటీ చేసేటువంటి స్థానాలకు సంబంధించి ఇలాంటి మార్పులు ఉండేటువంటి అవకాశాలు లేవు. వారు గతంలో ఎక్కడి నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడి నుంచే వారికి ఈసారి పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. స్థానాల చేంజ్ అయితే మేజర్గా చోటు చేసుకునేటువంటి అవకాశాలు లేవు. కేవలం ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్, ముఖ్యంగా అస్సాం వంటి రాష్ట్రాల్లో ఎక్కువ వరకు మార్పులు చేర్పులు చేయాలని భావిస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి సమావేశంలో కూడా అస్సాంకు సంబంధించి సుమారు 40% పైగా అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ రోజు జరిగినటువంటి సమావేశంలోనే 16 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి, ముఖ్యంగా బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉండి పెద్ద రాష్ట్రాలుగా ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తయింది. ఇటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తును చేశారు. వాటిల్లో మేజర్ స్థానాలకి ఈరోజు అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇక తెలంగాణకు సంబంధించి సౌత్ రాష్ట్రాల్లో కేవలం మొన్న జరిగినటువంటి రివ్యూ సమావేశంలో, ఈ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తెలంగాణ, కేరళకు సంబంధించి సౌత్ రాష్ట్రాలకు, ఈ 2 సంబంధించిన కసరత్తును అయితే ఆ రోజు చేశారు. దానిలో భాగంగా ముఖ్యంగా 6-7 స్థానాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో 3 సిట్టింగ్ స్థానాలు, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, ఈ 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను వారినే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మిగతా 3 స్థానాలకు సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో భువనగిరి, మరొక 2 స్థానాలు, హైదరాబాద్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మరొక స్థానానికి సంబంధించిన, చేవేళ్ళకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మల్కాజ్గిరి, అలాగే మహబూబ్నగర్, ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తును అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఎక్కువగా టఫ్ కాంపిటీషన్ అనేది కూడా ఉంది. 2 నియోజకవర్గాల నుంచి కూడా పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఆ 2 సీట్ల పైన పట్టుబడతా ఉన్నారు, వారే పోటీ చేస్తామనేటువంటి
అంశాలకు సంబంధించి అధిష్టానం దగ్గర వారు విజ్ఞప్తులు అనేది కూడా చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ రెండు నియోజకవర్గాలను ప్రస్తుతానికైతే హోల్డ్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత సెకండ్ లిస్టులో కానీ ఆ తర్వాత ఇచ్చేటువంటి లిస్టులో కానీ ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఆరు నియోజకవర్గాలకు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ జాబితాలో వీటికి సంబంధించిన ప్రకటన చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మూడు సిట్టింగ్ స్థానాలతో పాటు భువనగిరి బూర నర్సేగౌడ్కి ఆల్మోస్ట్ ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఆయన పేరుని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దానికి సంబంధించి కూడా ఈరోజు వచ్చేటువంటి లిస్టులో ఫస్ట్ లిస్టులోనే ఆయన పేరును కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి మాధవిలత ఆమె పేరుని కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఇక కొంత స్పెక్యులేషన్స్ అనేది కూడా నడుస్తూ ఉంది. ఇప్పటికే సినీ నటులు మొదటి నుండి కూడా బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి ఇద్దరు నటులు కంగనా రనౌత్ అలాగే అక్షయ్ కుమార్ ఈ ఇద్దరికి కూడా ఫస్ట్ జాబితాలో వారికి అకామిడేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే దీనిపైన ఒక పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు అలాగే మోదీ కావచ్చు లేకపోతే ప్రధాని అమిత్ షా రాజ్నాథ్ సింగ్ లాంటి వారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతోంది చంద్రిక.